ప్రత్యేక చరవతో ఈ కొత్త 108 వాహనం మంజూరైందని ఇందులో ఆక్సిజన్ సిలిండర్ సెక్షన్ ఆపరేటర్ వీల్ చైర్ ఫైన్ బోర్డ్ పల్స్ మానిటరింగ్ మానిటర్ తదితర అత్యాధునికమైన సౌకర్యాలు ఉన్నట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఓషశ్రీ హెడ్ నర్సులు భారతి అంబులెన్స్ పైలట్లు గురుప్రసాద్ గోవర్ధన్ టెక్నీషియన్లు జాషువా నాగభూషణం ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు ప్రజలకు నమస్కరించి తెలుపుకోవడం ఏమనగా ఇది మన పొంగనూరు 108 అంబులెన్స్ ఇది కొత్తగా ఇచ్చారు మనకి ఈ అంబులెన్స్లో ఇంతకు ముందు ఉన్న పాత అంబులెన్స్కి ఈ అంబులెన్స్కి తేడా ఏమంటే ఇంతకుముందు అంబులెన్స్లో మనకి ఎక్విప్మెంట్ లేకుండా ఉండింది ఇప్పుడు అన్నీ ఎక్విప్మెంట్ అన్నీ ఇచ్చారు ముఖ్యంగా ఏమి ఇచ్చారంటే ఆక్సిజన్ సిలిండర్లు ఆక్సిజన్ ఇచ్చారు సెక్షన్ ఆపరేటర్ ఇది పాయిజన్ కేసులో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు లోపల ఉన్న పాయిజన్ బయట తీయడానికి సెక్షన్ ఇంక్ ఉపయోగిస్తారు సెక్షన్ ఆపరేటర్ నెక్స్ట్ ఆక్సిజన్ ఉండాలి నెక్స్ట్ వీల్ చైర్స్ ఇచ్చారు స్పైన్ బోర్డ్ పీడియాట్రిక్ స్పైన్ బోర్డ్ ఇచ్చారు నెక్స్ట్ స్కూప్ స్ట్రక్చర్ ఉండాలి నెక్స్ట్ మొత్తం దీంట్లో అన్ని పేషెంట్ మానిటరింగ్ కూడా ఇచ్చారు ఇది వచ్చి మొత్తం బ్లడ్లో సాచురేషన్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది ఏమి బీపీ ఎంత పల్స్ ఎంత ఉంటుంది మొత్తం పేషెంట్ మానిటరింగ్ చేసుకోవడానికి ఉంటుంది ఇది మంచి ఈ అవకాశాన్ని మన పొంగనూరు పట్టణ ప్రజలు వాడుకోవాల్సింది ముఖ్య గమనిక ఈత మా పైలట్ గారు మా గురుప్రసాద్ అన్న ఈయన గోవర్ధన్ అన్న పైలట్ గారు మేము ఇందులో వర్క్ చేస్తున్నాము ఇంకొక విషయం ఏంటంటే ఇది వచ్చి మా సూపర్వైజరు సూపర్వైజరు గణేష్ సార్ గారు ఈ యొక్క వెహికల్ని మాకు కష్టపడి తెప్పించారు సార్కు మేము చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము మా గణేష్ సార్ వల్ల మాకు ఈ వెహికల్ వచ్చింది ఇది చాలా థ్యాంక్స్ మంజూరు చేయడం జరిగింది ముందున్న అంబులెన్స్కి ఇప్పుడున్న అంబులెన్స్కి ఒకవేళ ఎక్కువ అంబులెన్స్ అని కూడా మూడు పేపర్లకు డిఫరెన్సెస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా రెస్పిరేటరీ సెక్షన్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు సెక్షన్ ఆపరేటర్స్ ఒకటి ఉంది అలాగే రెస్పిరేటరీ ఫంక్షన్ ఫెయిల్యూర్స్ ఉన్న కేసెస్కి ఆక్సిజన్ సప్లై కోసం ఆక్సిజన్ పెట్టడానికి కూడా వసతి కల్పించబడింది దాంతోపాటు మనకు ఆక్సిజన్ సిలిండర్స్ కూడా రెండు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా వైటల్స్ అనేది అంటే ఒక పేషెంట్ ఇది వెరీ సీరియస్ కండిషన్లో పంపేటప్పుడు బతుకుతాడో లేదన్న మూమెంట్తో పంపేటప్పుడు పల్స్ బీపీ అది ఆక్సిజన్ శాతం ఎంత ఉంది బ్లడ్లో అని కనుక్కునే యంత్రం కూడా అంటే సిపిఆర్ మానిటరింగ్ వైటల్స్ మానిటరింగ్ మెషిన్ కూడా మనకు ఈ అంబులెన్స్కి ఫిక్స్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకు ఎమర్జెన్సీ కేసెస్ ఎక్కువగా పాయిజన్ కేసెస్ అయితే ఏంటి ఆర్టీ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ఎక్కువగా గాయాలు పాలై హెడ్ ఇంజురీస్ కేసెస్ ఇలాంటివి ఎక్కువగా మనం ఇక్కడి నుంచి రెఫర్ చేస్తుంటాము అదేవిధంగా డెలివరీ కేసెస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రిఫర్ చేస్తుంటాము ఈ ఎమర్జెన్సీ కేసెస్ అంతా తీసుకెళ్ళడానికి ఉద్దేశించిందే 108 అంబులెన్స్ ఈ అవకాశాన్ని ప్రజలంతా ఉపయోగించుకోవాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను మానిటర్ అంటే ఇందులో వైటల్స్ మానిటర్ అంటారు మామూలుగా మా వైటల్స్ కింద అంటే బీపీ ఎంత ఉంది పల్స్ ఎంత ఉంది ఆక్సిజన్ శాతం ఎంత ఉంది అనేది తెలిపేదే ఇది మానిటర్ అనేది చాలా ఉపయోగం అన్నమాట దీన్ని బట్టి పేషెంట్ మనం చేర్చేలోగా ఏ కండిషన్లో పోతున్నాడు స్టేబుల్గా ఉన్నాడా లేదా ఇంకా అతని కండిషన్ ఇంకా సీరియస్ అవుతుందా అనేది ఈ మిషన్ ద్వారా మనం కనుక్కోవచ్చు తర్వాత పేషెంట్ పడుకోబెట్టే బెడ్ ఇది ఒకటి పీడియాట్రిక్ స్పైన్ బోర్డు ఇది అటెండెన్స్ అలాగే నడవలేని పేషెంట్స్ వీల్ చైర్ ఒకటి ప్రతి ఒక్క వాటి మనం పేషెంట్ కిందకి తీసుకెళ్ళాలి
మేడం ఇది వచ్చి ఆక్సిజన్ మేడం ఆక్సిజన్ సిలిండర్ పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్ పేషెంట్ తో పాటు తీసుకు అంటే ముందు ఏసీ లేదు అంటున్నారు ఇప్పుడు ఏసీ ఉంది అవును విత్ ఏసీ అది ఒక చేంజ్ ఉంది తర్వాత సక్షన్ ఆపరేటర్స్ అండి ఇంకోటి మన పాయిజన్ కేసెస్ స్ట్రో లేకుండా కొన్ని కేసెస్ వస్తాయి స్ట్రోలో ఉన్న కేసెస్ కైతే పాయిజన్ కేసెస్ మనం ఇక్కడే స్టమక్ పార్ట్ అది ఇచ్చి 90% తీసేస్తాము తీసే అవకాశం ఉంటుంది కూడా స్ట్రోలో లేని వాళ్ళని మనం ఏం చేయాలంటే సక్షన్ ఆపరేటర్స్ తో మనం పాయిజన్ అన్న తీయొచ్చు లేదా రెస్పిరేటరీ ట్రాక్ట్ లో ఏదైనా అడ్డుపడితే స్పుటమ్ అలాంటి దాన్ని కూడా క్లీన్ చేయడానికి సిఓపిడి కేసెస్ అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ అలాంటి కేసెస్ కి ఈ సక్షన్ ఆపరేటర్స్ అనేది ఉపయోగపడుతుంది అది కూడా ముందు ఉన్న అంబులెన్స్ లో లేదు ఈ అంబులెన్స్ లో దాన్ని అమర్చడం జరిగింది ఇది తీసుకుంటారా ఆక్సిజన్ ఫ్లో మీటర్ అంత సీరియస్ కండిషన్ లో ఉండి రెస్పిరేషన్ సరిగ్గా తీసుకొని శ్వాస ఆడని పేషెంట్స్ కి మనం ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది ఇంతకు ముందు ఉన్న అంబులెన్స్ లో ఆక్సిజన్ పెట్టే అవకాశం లేదు కాబట్టి కొన్ని మరణాలు జరిగిన కేసులు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు మనం ఆ పాయింట్ కి మనం హైయర్ ఇన్స్టిట్యూట్ చేర్చేలోగా ఆక్సిజన్ లేక మరణాలు సంభవించకుండా మనకు ఈ అంబులెన్స్ లో ఫిట్ చేయడం జరిగింది అన్నమాట దిస్ ఇస్ ఆక్సిజన్ ఫ్లో మీటర్ ఫ్లో పూనే పట్టణంలో శుక్రవారం ఎస్ఏ హరిప్రసాద్ ఆధ్వర్యంలో నాకాబద్ది నిర్వహించారు రికార్డులు లైసెన్స్ లేని వాహనాలకు అపరాధ రుసుము విధించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అలాగే లైసెన్స్ లేని వాహనాల డ్రైవర్లకు ద్విచక్ర వాహనంలో ముగ్గురు ప్రయాణం లైసెన్స్ వాహన రికార్డులు లేని వారికి పోలీసులు జరిమానా విధించారు ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ వాహనాల డ్రైవర్లకు తప్పకుండా లైసెన్స్ ఉండాలని హెల్మెట్ విధిగా ధరించాలని వాహనానికి సంబంధించిన రికార్డులు ఉంచుకోవాలని ద్విచక్ర వాహనంలో ముగ్గురు ప్రయాణించరాదని మద్యం త్రాగి వాహనాన్ని నడపడం అతివేగం చట్టరీత్యా నేరమని వారు హెచ్చరించారు పుగునూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏఐటీసీ మరియు ఆటో కార్మికుల యూనియన్ వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన 894 జీపోని వెంటనే రద్దు చేయాలని వారు అర్ధనగ్న ప్రదర్శన గావించారు ప్రభుత్వ జీవులతో ఆటో కార్మికుల రవాణా సంస్థలు నిర్వీర్యమై బజారున పడే పరిస్థితి వచ్చిందని ఏఐటీయూసీ నాయకుడు వెంకటరమణారెడ్డి సిఐటియు నాయకుడు నరసింహుడు విమర్శించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా తీసుకువచ్చిన జీవులను వెంటనే ఉపసంహరించకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు నాగరాజ్ మస్తాన్ మౌలా శ్రీనివాసులు రెడ్డి బాషా మహబూబ్ బాషా అఫ్సర్ తదితర కార్మికులు పాల్గొన్నారు ఈ రవాణా చరిత్ర అయితేనేమే ట్యాక్సులు అయితేనేమే వీటిని తగ్గించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా అయ్యా చంద్రబాబు గారు అయ్యా చంద్రబాబు గారు ఎవరంటే మాకు జన ఎవరు ఈ గౌరవాన్ని మీరు కాపాడుకోండి అందరికీ మీకు వెనకండి ఉండి భక్తులు కానీ ఈ మంత్రులు కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ ట్యాక్సులు పెంచుకోండి జీతాలు పెంచుకోండి మేము మాట్లాడలేదు మా కార్మికులు పుట్ట కొడితే ముట్టుకు కంపల్సరిగా ఈ తొలి మళ్ళా 9 ఏళ్ళు ప్రభుత్వం దిగేసి తోలు వెళ్ళకుండా ఉండే పరిస్థితి అదే కార్మికులు తండకు రావుతాయా మీ మీద గౌరవం ఉండదు కార్మికుల పట్ల గౌరవం ఉండదు ఒకతోరి ఉద్యోగంతో దెబ్బ తిన్నావు రెండో తోరి రైతులతో దెబ్బ తిన్నావు మూడో తోరి కార్మికులతో దెబ్బతిని ఈ తొలి మళ్ళా ఇంటికి పోవద్దు పత్రం ఆలోచన చేస్తూ బాగా ఆలోచన చేసుకొని గౌరవం ఉండాలి రైతుల కోసం ఒకతూరి ఇంటికిపోయినావు అదేవిధంగా కార్మికులు పొట్ట కొట్టి ఈ తొలి మళ్ళా నువ్వు ఇంటికి పోవద్దు నీకు గౌరవం ఉండాలి ఏ విదేశాల్లో చెప్పుకుంటే నీ పేరు వింటేనే ఆంధ్రప్రదేశ్ అంటారు ఆ పేరుని కాపాడుకో కార్మికులు కాపాడు అదేవిధంగా ఈ దొత్తులుగా ఉండే వాళ్ళకి ట్యాక్స్ తీసుకో జీతాలు పెంచుకో మేము మొత్తం లేదు కార్మికులు తండకు వస్తే ముట్టుకో కాపాడుతారు చెప్తా ఉన్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కార్మికుల పుట్ట కొడితే ముట్టుకో కార్మికుల గుమ్మలో కొట్టుకుపోతారు అలా పెద్దపట్లలో కూర్చోకుండా తప్పదు మీకు అదేవిధంగా కార్మికులు పెంచిన ఈ సర్చార్జీని తగ్గించి జరపండి ఈ ఇరుల తొమ్మిది జీవోని రద్దు చేసి కార్మికులను ఆదుకోండి ఈ సభాముగా తెలియజేస్తాను కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రవాణా రంగ సంస్థను చిన్న భిన్నం చేసే జీవోలను జారీ చేసి చిన్న ఆటో నడుపుకునే వానికి ఈరోజు డైలీ 50 రూపాయలు పెనాల్టీ ఎఫ్సీ లేకుండా పోతే అదే లక్షలు పెట్టి కోట్లు పెట్టి కార్లు కొనుక్కున్నోనికి ఏమి కానీ పెనాల్టీ లేదు పొట్ట కుట్టి కోసము మేము ఆటో నడుపుకొని జీవిస్తుంటే మా సంక్షేమానికి ఇంకా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము
మా సంక్షేమాల కోసము నా పాటుపడాల్సింది. పోయి ఈ రోజు ఒక రోజుకొచ్చి 50 రూపాయలు రుసుము కట్టాలంట. ఆటో వాడు రోజుకు 50 రూపాయలు ప్రభుత్వానికి రుసుము కట్టాలని చెప్పేసి జీవో జారీ చేస్తే మేము రోజుకు 100-200 సంపాదించుకునే వాడు ప్రభుత్వానికి డైలీ 50 రూపాయలు కట్టాలంట. ఇది ఏమి జీవో? ఇదే నా కార్మికులకు మీరు ఇచ్చే జీవో? కార్మికుల ఓట్లు వేసుకొని మీరు చట్టసభల్లో రాజ్యసభల్లో కూర్చొని మీరు ఇచ్చే తీర్మానాలు ఇవే నా మాకి ఆటో డ్రైవర్లకి. మేము మీరు మీరు పల్లెలకు పోనప్పుడు బస్సులు రాత్రిపూట ఎవరైనా ఫోన్ చేస్తే డాక్టర్లకు ఫోన్ చేయరు, డ్రైవర్లకు ఫోన్ చేస్తారు. అయ్యా మా ఇంట్లో బాంబు కరిసింది, మా ముసలిదాన్ని కొల్లబోలేదు అని చెప్పంటే తీసుకొని వచ్చేది ఈ ఆటో డ్రైవర్లే. ఏ రవాణా సంస్థ మీ అర్ధరాత్రికి ఫోన్ చేస్తే రాదు? అలాంటి సంస్థను అలాంటి సేవా కార్మికులను మీరు ఈరోజు లేనిపోని జీవోలు తీసుకొని వచ్చి మా నెత్తిని రుద్దితే మా గొంతుకి కట్టి పెడితే ఈ జీవోలు పాచ్ చేయమని చెప్పేసి మేము అడిగినాము. మీ అంతకు మీరు పాచ్ చేసుకుంటే ఏ ఇది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. 15 లక్షలు 20 లక్షలు పెట్టి కోట్లు పెట్టి మీరు కారులో తిరుగుతా ఉన్నారే, ఏ రోజైనా కానీ ఒక కార్మికుని ఇంటికి పోయి మీరు ఫోన్ చేసినారా? మీరు ఫోన్ చేస్తే ఒక రోజు ఫోన్ చేస్తే 5 రోజులు మీరు ఫోన్ చేయకపోయినా కూడా ఇది కాదు. మేము ఆకలికి తింటున్న అన్నము మీరు పుష్టిగా పెరిగేదానికి తింటున్న తిండి మీరు, మేము ఆకలికి తింటున్న కార్మికులు తిండి మాది. అలాంటి కార్మికులు ఒక రోజు తింటున్నామో లేదో వస్తులుంటే మేము ఇచ్చేస్తుంటే రోజుకి 50 రూపాయలు పెనాల్టీ పెట్టి ఈ జీవోలను పాస్ చేస్తే కార్మికులకు గొంతు కోసేట్టు అవుతుంది. మీరు మా ఓట్లతో మీరు గెలిచి ఈరోజు మా ఓట్లతో మీరు అండలాలెక్కి మా డబ్బులతో మీరు దేశ దేశాలు తిరిగి అక్కడున్న జీవోలంతా ఇక్కడ తెచ్చి పాస్ చేస్తే మేము ఒకటి భరించల్లా. డైలీ 200-300 మా సంపాదన, దాంతోనే పిల్లలు పోషించుకొని బతుకుతున్నాము. అలాంటి మా కార్మికులకు గొంతులు కోసే జీవోలు తేవద్దండి. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము మాకు సంక్షేమానికి ఏ నిధులు ఇవ్వలేదు. కనుక రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇంకనైనా మేల్కొని ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని మా కార్మికుల తరపున కోరుతున్నాం. కూనర్పట్నంలోని బస్టాండ్ వద్ద వెలసి ఉండే విరూపాక్షవారి ఆలయంలో అమ్మవారికి తెల్లవారుజామునే అభిషేకాలు, అభిషేకానంతరం విశేష పూజలు, కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు. మదనపల్లి పట్టణంలోని బీటీ కాలేజ్ గ్రౌండ్ నందు అవధూత దత్తపీఠాధిపతి సచ్చిదానంద గణపతి స్వామి చే హనుమాన్ చాలీసా పారాయణ యజ్ఞం నిర్వహించారు. సీతామ్మ వారి అన్వేషణ వెళ్ళినప్పుడు రామలక్ష్మణులు
సుబ్రహ్మణ్యం చెప్పారు ఎవరో మాయాన్ని వచ్చారు చూడాలన్నప్పుడు పండిత వేషంతో వచ్చినటువంటి హనుమంతుడు మాటలతో కానీ పొంగనూరు శాసనసభ్యులు మరియు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఒకప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా సాధించి తీర్థామన్న సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట మార్చి అంతకంటే గొప్పగా ప్రత్యేక ప్యాకేజీకి తల ఊపడంలో మతలబ్ ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ చెప్పినట్లల్లా వింటూ ఆయన తొత్తుగా మారడాన్ని విమర్శించారు. జల్లికట్టు వ్యవహారంలో తమిళనాడు ప్రజలు ఐక్యతతో వ్యవహరించిన విధానం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కలుగు చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చే వరకు పోరాడారని, ఆంధ్రప్రదేశ్ లో ఆ స్ఫూర్తి ఎందుకు కలగలేదన్నారు. సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి ప్రత్యేక ప్యాకేజీకి తల ఊపడం సిక్కుచేటన్నారు. ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు, యువత ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా పోరాడుతుంటే వారి ఆకాంక్షల్ని ముఖ్యమంత్రి నీరుగార్చి పోలీసుల ద్వారా అణిచివేయాలని చూడడం అప్రజాస్వామికమని ఆయన దుయ్యపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైకాపా కార్యదర్శి ఎన్ రెడ్డప్ప, మున్సిపల్ చైర్పర్సన్ షమీం షరీఫ్, ఎంపీపీ నరసింహులు, వైఎస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, కాన్స్టాబుల్ ఇబ్రహీం, అమ్ము, పుల త్యాగరాజు, మనోహర్, ఇనాయతుల్లా, షరీఫ్ మరియు వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూసాలని చెప్తే కనిపిస్తుందో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలా అనే విధంగా అడగడం జరిగింది. సాక్షాత్ పార్లమెంట్ లో భారత ప్రధాని ప్రభుత్వం తరఫున ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇవ్వడం, అదేవిధంగా తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఈనాటి ప్రధాని తిరుపతి సభలో ఆ రోజు పక్కన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పెట్టుకుని మేము ప్రత్యేక హోదా కల్పిస్తాము, ఇస్తాం తప్పనిసరిగా అని హామీ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 5 సంవత్సరాలు కాదు మాకు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని కోరడం జరిగింది. అలాంటి ముఖ్యమంత్రి మాట మార్చి ఈరోజు ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ కావాలి మాకు అనే విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. కానీ ప్రత్యేక హోదా యొక్క అవసరం ఎంత అనేటువంటిది మనం అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలా. మనం చూసాం మద్రాసు రాష్ట్రంలో జల్లికట్టు కోసం అక్కడంతా కూడా ప్రజలు మాకు సాంప్రదాయంగా వచ్చేటువంటి క్రీడ కావాలని పోరాటం చేస్తే పార్టీలకు అతీతంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొని అన్ని పార్టీల్ని కలుపుకొని ఆయన ఢిల్లీకి పోయి కొత్తగా ఆర్డినెన్స్ తెప్పించి మనుషులు చచ్చిపోతున్న జల్లికట్టులో అలాంటి దాన్ని మా సాంప్రదాయం మాకు కావాలని కొట్లాడి కేంద్రంపై కొట్లాడి పోరాడి తెచ్చుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటి పరిస్థితి? ఇక్కడ మనకు ప్రత్యేక హోదా వల్ల అందరూ కూడా ఆదాయం ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా దానివల్ల ప్రయోజనం ఉంటుంది. చిన్న గ్రామీణులకు కూడా ఏదో విధంగా కస్టమ్స్ డ్యూటీనో లేదా ఎక్సైజ్ డ్యూటీనో లేదా ఇతరత్ర ట్యాక్స్లు లేకుండా ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా బెనిఫిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకంతా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఆ క్రీడ వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఐకమత్యంగా పోరాడి అన్ని పార్టీలు కలిసి, సినీ రంగం కలిసి, పారిశ్రామికవేత్తలు కలిసి, అందరూ కలిసి పోరాడి కేంద్రాన్ని మెడవంచి సాధించుకుంటే ఇక్కడ మనకు లబ్ధి పొందే విధంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అలాంటి కార్యక్రమం చేపట్టకపోవడం దురదృష్టకరం. తప్పనిసరిగా ఇప్పటికైనా కళ్ళు తెరవాలా, ప్రజలందరూ కూడా ముందుకు రావాలా. ఎందుకంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేదా ఏ వ్యక్తిగతంగా ఎవరికో రామచంద్రారెడ్డి గారికో జగన్మోహన్ రెడ్డి గారికో లబ్ధి పొందేటువంటి కార్యక్రమం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఇది లబ్ధి పొందేటువంటి కార్యక్రమం, ఆంధ్ర రాష్ట్ర యావత్తానికి కూడా మనం లబ్ధి పొందేటువంటి కార్యక్రమం. తప్పనిసరిగా మీడియా కూడా దీనిపైన స్పందించాలా, మీడియా కూడా ముందుకు రావాలా. అందరూ ఆంధ్ర రాష్ట్రంలో భాగస్థులే కాబట్టి పోలీసులు కూడా సహకరించాలా. పోలీసులే వాళ్ళ దగ్గర ప్రభుత్వానికి తొత్తులు కాదు, చట్టం ప్రకారం నడుచుకోవాలా. తప్పనిసరిగా అందరూ సహకరిస్తేనే మనం అందరూ కూడా బాగుపడతాం, మన బిడ్డలు బాగుపడతారు, రాబోయే తరాలు బాగుపడతాయి. తప్పనిసరిగా ఈ ప్రత్యేక హోదా కోసం ఇప్పుడైనా మనం మద్రాసు జల్లికట్టు ఆదర్శంగా కాకపోయినా వాళ్ళు ఐకమత్యంగా ఉన్నదాన్ని ఆదర్శంగా తీసుకుని తప్పనిసరిగా మనం అందరూ కూడా పోరాడి ప్రత్యేక హోదా సాధించాలని మరీ మరీ కోరుకుంటూ తెలంగాణ వచ్చిందని చెప్పి కూడా చెప్పిన విషయాన్ని మీడియా ద్వారా మీరందరూ కూడా చూసింటారు. మరొకసారి మళ్ళా నేను గుర్తు చేస్తా ఉన్నాను, తర్వాత ఎన్నికలు వస్తే తిరుపతి పట్టణంలో ఒక పక్క వెంకయ్య నాయుడు ఇంకో పక్క చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా
ప్రధానమంత్రి మోడీ సమక్షంలోనే మాకు 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని అడిగిన పెద్ద మనుషులు ఇద్దరు మరి ఆ రోజు ఆ మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి మాకు కేంద్ర నిధులు వస్తాయి ఆ నిధులు వస్తే మాకు అవసరమైన పనులు చేపడతాం వాటి ద్వారా మేము ఆర్థికంగా లబ్ధి పొందుతామని చెప్పి ఒక దురాలోచనతో ఆ రోజు ప్రత్యేక ప్యాకేజీ కొట్టుకొని గత నడిరాత్రి జైట్లీ గారి దగ్గర అక్కడ ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నామని చెప్పి ఢిల్లీలో అనౌన్స్ చేస్తే చంద్రబాబు నాయుడు విజయవాడలో ఆ అర్ధరాత్రి దాన్ని స్వాగతించి చాలా గొప్పగా సాధించినట్లు చెప్పుకోవడం జరిగింది నిజానికి అవేవి కూడా మనకు రావాల్సినవి తప్ప మనకు అధికంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏమీ కూడా లేవు మరి ఆ నిధులను ఏ విధంగా ఖర్చు చేస్తామన్నారో ఒకసారి మనం ఆలోచన చేస్తే గత సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు నిర్మించిన పోలవరం ప్రాజెక్టు కుడికాలం మీద పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టి దాదాపు 200 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు 1500 పైన ఖర్చు చేసిన విషయం మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం ప్యాకేజీ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చుకొని ఇక్కడ గత సంవత్సరం పట్టిసీమ ప్రాజెక్టు చేపడితే మరి ఈ సంవత్సరం ఎడమ కాలం మీద పురుషోత్తం పట్నం పేరుతో ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టి అది కూడా 200-300 కోట్లతో అయ్యేదానికి 2000 కోట్లు ఖర్చు చేస్తా ఉన్న విషయం కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను మరి ఇంత కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఈ రాష్ట్రాన్ని అప్పుడు విడగొట్టేదానికి నువ్వే ప్రధాన కారకుడయ్యావు ఇప్పుడు ప్రత్యేక హోదా రావడానికి కూడా అడ్డుపడతా ఉన్నావు ప్రత్యేక హోదాతో వచ్చే ఒరిగేది ఏముందని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు మాట్లాడితే కాకుండా నిన్నటి రోజు జరిగిన అక్రమ అరెస్టులు కానీ మన నాయకుడి మీద చేసిన పోలీసులు చేసిన దౌర్జన్యం కానీ ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు పూర్తి వ్యతిరేకంగా ప్రత్యేక హోదాకు ఉన్నాడని చెప్పి మనందరికీ కూడా అర్థమవుతా ఉందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాడు మరి ఈ పరిస్థితి చూస్తే మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలా ఎన్నికల ముందు మహిళలు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ రైతులు కానీ ఎవరైనా మాకు ఫలాన్ని ఇవ్వండి అని చెప్పి అడిగారా ఎవరు కూడా అడగలేదు మరి ఆ రోజు చెప్పావు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పావు విద్యార్థులకు నిరుద్యోగ యువతకు ఇవన్నీ పక్షంలో 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నావు మరి మహిళల కదా మీ రుణాలన్నీ కూడా మహిళా సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామన్నావు రైతు రుణాలు మాఫీ చేస్తా ఉన్నావు ప్రతి ఒక్క వర్గానికి ఉద్యోగస్తులకంతా కూడా ఎన్నో రాయితీలు ప్రకటించావు ప్రతి ఒక్క వర్గానికి ఏదో రకంగా చెప్పావు మరి ఎవరికైనా ఏమైనా చేస్తామంటే ఏది కూడా చేయలేదు మరి అవి చేయలేనప్పుడు కనీసం ప్రత్యేక హోదా కోసం పోరాడుంటే ఈరోజు తమిళనాడు పట్టుమని వారం రోజుల్లోనే జల్లికట్టు మీద జీవం తెచ్చుకున్నారు అదేవిధంగా తెలంగాణ వారు మన మాదిరి మనం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నారు మరి ఇక్కడున్న ఆంధ్ర ద్రోహులలో మొదటివాడు చంద్రబాబు నాయుడు ఆయన చేసిన ద్రోహం వల్లే ఈ రాష్ట్రం నిండిపోయింది ఈరోజు మళ్ళా తిరిగి ఈ రాష్ట్రానికి ద్రోహం చేసేదానికే ఆయన ప్రత్యేక హోదా వస్తూ మాకు ప్రత్యేక ప్యాకేజీ వల్ల అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఈ ప్రత్యేక ప్యాకేజీ వల్ల వచ్చే నిధులన్నీ కూడా దుర్వినియోగం అవుతా ఉన్నాయా లేదా అనేది అందరూ కూడా మనం ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ పరిపాలన ఉందా పరిపాలన సాగుతా ఉందా అధికారులు ఎవరైనా పనిచేస్తూ ఉన్నారా లేదా లంచం లేదా లంచగొండి ప్రభుత్వం అయిపోయింది చంద్రబాబు దగ్గర నుంచి కింద అటెండర్ దాకా ప్రతి ఒక్కరు కూడా వేల కోట్లు దండుకుంటా ఉన్నారు మరి ఈ పరిస్థితి ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉన్నాగా గతంలో అని మనం ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను ఇంత దరిద్రంలో తేలితో ప్రత్యేక విమానాలు వెళ్తావు ఇదేమన్నా మీ అబ్బసొత్త మీ సొంత డబ్బులు ఏమన్నా పెట్టుకొని పోతా ఉన్నావా ఇదంతా కూడా ప్రభుత్వ నిధులతో ప్రజల సొత్తుతో నువ్వు విదేశీ పర్యటనలు చేస్తా ఉన్నావు పోయి అక్కడి నుంచి ఏదైనా ఒకే ఒక్క ఇండస్ట్రీ అన్నా తెచ్చావా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒకే ఒక ప్యాకేజ్ ఏదైనా తెచ్చావా ఏది కూడా తేలేదు మరి ఈరోజు చూస్తే దాదాపు 33,000 ఎకరాలు రైతు భూములన్నీ లాక్కున్నావు 3 పంటలు 4 పంటలు పండే భూములన్నీ అక్కడ రాజధాని నిర్మిస్తా అని ఈరోజు రాజధాని నిర్మాణం లేదు టెంపరీగా ఏదో కొన్ని కోణాలు కడతా ఉన్నామని కడతా ఉన్నారు సరైన రోడ్లు లేవు అక్కడ పోయి ఉద్యోగులు పనిచేసే పరిస్థితి లేదు మరి ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఆ 33,000 ఎకరాలను
సొమ్ము చేసుకోవాలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలా అని ఆలోచన చేస్తా ఉన్నాడు తప్ప ఈ రాష్ట్రం గురించి గాని రాష్ట్ర ప్రజల గురించి గాని ఆలోచన చేయడం లేదు ఇతను ఈ రాష్ట్ర ద్రోహి అనే దానికి వేరే నిదర్శనం అవసరం లేదు ఈ రోజు తను ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నాడు ద్రోహం చేస్తా ఉన్నాడు మరి ఇలాంటి ద్రోహి ముఖ్యమంత్రిగా కొనసాగేదానికి అర్హుడా అని నేను అడుగుతా ఉన్నాను అదే ఇతర దేశాల్లో అయితే అక్కడ మళ్ళా రిఫరెండం పేరుతో ఓట్లేస్తారు ఎప్పుడైతే ఇతని మీద నమ్మకం లేదో అప్పుడు మళ్ళా ఓట్లేస్తే ఓట్లు అతనికి వ్యతిరేకంగా పడితే రాజీనామా చేసే పరిస్థితి ఇతర దేశాల్లో ఉంది మొన్ననే మీకు అందరికీ కూడా తెలుసు బ్రిటిష్ ప్రధాని రాజీనామా చేసిన విషయం ఆ తర్వాత ఫ్రాన్స్ ప్రధాని రాజీనామా చేసిన విషయం మరి ఇలాంటి పరిస్థితులన్నీ ఇతర దేశాల్లో ఉన్నాయి కానీ ఇక్కడ ఉండంటే ఈ వేళకు చంద్రబాబును ఉరి తీసే పరిస్థితి ఉండేది మన రాష్ట్రానికి చేసిన ద్రోహానికి అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా దీన్ని ఎదుర్కొంటాం తప్పకుండా ప్రత్యేక హోదా కోసం మన ప్రజల ముందు పోతాం ప్రజలందరి మద్దతు తీసుకొని ప్రత్యేక హోదా సాధిస్తాం ఈ 2 సంవత్సరాల్లో రాలేదంటే ఎన్నికల తర్వాతేనా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి అంతవరకు పోరాడుతూనే ఉంటామని చెప్పి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి తలొగ్గి ప్యాకేజీకి వంత పాడుతున్నారని రాష్ట్ర వైకాపా ప్రధాన కార్యదర్శి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎంపై పొంగనూరు మీడియా సమావేశంలో ధ్వజం పొంగనూరులో శుక్రవారం ఎస్సీ హరిప్రసాద్ ఆధ్వర్యంలో నాకాబంది పొంగనూరు శ్రీ విరూపాక్ష మారేమ్మ తల్లికి శుక్రవారం సందర్భంగా అభిషేకాలు విశేష పూజలు ఇవి ఇన్నటి ఎస్ఆర్టీవీ వార్తలలోని ముఖ్యాంశాలు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు నమస్కారం